Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఓ పక్క వైసీపీనే వాయిన్ చేస్తుంటే ఇదొకటా టీడీపీకి ఎలా అవుతుంది ఏంటి? టీడీపీ పరిస్థితి ఎలా తయారైంది అంటే పార్టీని ఎలా ముందుకు నడపాలో అర్థం కాక కొట్టుమిట్టాడుతోంది. ఓవైపు అధికార పార్టీ విమర్శలతో కొంచెం కూడా కోలుకోకుండా ఉన్న టీడీపీకి వరుస అరెస్ట్లతో కుదేలైపోయింది. ఏ లీడర్పైకి ఎప్పుడు వస్తుందా అని టీడీపీ నేతలు వణికిపోతున్నారు. అందుకే వారు ఏ విషయంలోనూ వైసీపీని పెద్దగా విమర్శించట్లేదు. గతంలో చేసిన వారు ఇప్పుడు సైలెంట్ అవడానికి కారణం కూడా అదే. ఇక వైసీపీ తన దూకుడును మరింత పెంచే విధంగా ముందుకు పోతూ ఉండగా టీడీపీ దాఖలాలు రాష్ట్రంలో ఉండనిచ్చేటట్లు లేదు అని అర్థమైపోతోంది. ఇక ఇప్పటి వరకు అధికార పార్టీ ఒక్కటే టీడీపీని ఆడుకుంటుంటే బీజేపీ కూడా టీడీపీని టార్గెట్ చేసుకుని చెడుగుడు ఆడుకుంటోంది. తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి ఏపీ సహ ఇన్ఛార్జ్ సునీల్ దియోధర్ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు ఇందుకు అర్థంగా నిలుస్తున్నాయి. చంద్రబాబు వెన్నుపోటుకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ చంద్రబాబు రాజకీయాల నుంచి కూడా పూర్తిగా నిష్క్రమించబోతున్నారంటూ బాంబు పేల్చారు. అదే సమయంలో బీజేపీ యువమోర్చ రాష్ట్ర విభాగం ఈ సందర్భంగా చంద్రబాబుపై సెటైర్ వేసింది. చంద్రబాబుకు వెన్నుపోటు దినం శుభాకాంక్షలంటూ చురకంటించింది. ఈ విషయంలో ఇప్పటికే వైసీపీ చేస్తున్న విమర్శలను తట్టుకోలేకపోతున్న చంద్రబాబు ఇలా బీజేపీలోని ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపడంతో వారిని ఎలా ఎదుర్కోవాలో తెలియక టీడీపీ నానా తంటాలు పడుతోంది. ఇక బీజేపీలో రెండవ ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్న క్రమంలో టీడీపీని నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబుపై మునపెన్నడూ లేని విధంగా దూకుడుగా వ్యవహరిస్తోంది. 2024 ఎన్నికలే లక్ష్యమని ప్రకటించిన బీజేపీ నేతలు ఆ దిశగా పయనిస్తున్నట్లు వారు చేస్తున్న రాజకీయం ద్వారా అర్థమవుతోంది. ఎన్నికల రాకముందే బీజేపీ టీడీపీని ఇలా ఆడేసుకుంటుంటే ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో టీడీపీ ఏ విధంగా విమర్శిస్తుందో చూడాలి.